మ్యాక్స్, మీరు అంటే ఇన్ఫ్లుయెన్సెస్ మీద ఎక్కువగా గట్టిగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గా ఇన్స్టాలో మీకు ఒక ఏదైనా ఒక పర్సన్ వచ్చిన అంటే యాజ్ లుక్ లో కావచ్చు వాట్ ఎవర్, వెంటనే వాళ్ళు మీరు పిక్ చేస్తున్నారు, ఇంటరాక్షన్ అవుతున్నారు, అండ్ మీరే ఎక్కువగా స్టార్స్ చేసేస్తున్నారు, అది యాక్సెప్ట్ చేసి అంటే అక్కడ అది మామూలుగా జరిగే పడతాయి కదా. అది దట్ ఎవ్రీబడి డస్. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్స్టాలో అంటే ఇప్పుడు నేను కేరళ అమ్మాయిని చూసాను. యా, సో అది 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 దట్ ఈస్ వాట్ ఐ లైట్ నా కాంటెస్ట్. కానీ దాంట్లో కూడా మీరు అక్కడ చూస్తే ఇప్పుడు నేను అమ్మాయిది వీడియో పెట్టి నా ట్విట్టర్లో క్యాన్ సమ్మన్ టెల్ మీ హూస్ ఈజ్ అంటే దానికి 1.5 మిలియన్ వ్యూస్ వచ్చింది, యూనో. సో అది కూడా ఒక విధంగా ఇదే కదా. ఇప్పుడు అంతమంది రియాక్ట్ అయ్యారంటే ఏదో ఉన్నట్టే కదా. అది 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 నా పాయింట్. యా సార్, ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, పిఠాపురం అంటే అని గుర్తొస్తుందా సార్? పిఠాపురం నాకేదో గుర్తొస్తుంది, మీరు చెప్తే వినాలి. ఓకే, అప్పుడు అది ఇప్పటి వరకు చాలా మంది ఇంకా నన్ను కంగ్రాచులేట్ చేస్తున్నారు. అవునా? పాలిటిక్స్ నుంచి ఉంటున్నాం అంటాను, ఎందుకంటే వాళ్ళు నా ట్విట్టర్లో నేను క్లారిఫికేషన్ చూడాలి, వాళ్ళు చేస్తే ఎక్కడో ఇన్ ఉంటారు. అది మేము కూడా అదే ఫిక్స్ అయిపోతున్నాం సార్, పిఠాపురం అంటే మళ్ళీ నెక్స్ట్ ఏమైనా మీరు ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతారు, నెక్స్ట్ పాలిటిక్స్ లో ఏమైనా ఎంట్రన్స్ సడన్ గా వచ్చేస్తారా ఏంటనే ఒక చిన్న. అది మాత్రం ఆ బుద్ధి తక్కువ పని నేను చేయను. అంతేనా? అంటే ఇంకో పిఠాపురం ఆ రోజు నేను అది అనౌన్స్మెంట్ ఇచ్చింది, నాకు ఇరిటేట్ చేయడం ఇష్టం ఎవరో ఒకరిని. అంటే అందరినీ చేసేస్తున్నారు సార్, క్లారిటీ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఎస్ ఎస్. యా, నేను ప్రజ ఇప్పుడు. ఎస్. యా, ఇంకోటి ఇప్పుడు ఇక్కడ నేను ఎవరినో ఉద్ధరించడానికి కొత్త టాలెంట్ బయటికి తీరా అనే సదుద్దేశంతో చేయట్లా ఎవరు సార్, వాళ్ళని నేను వాడుకోవడానికే చేస్తున్నా. యాజ్ ఎ ప్రొడక్షన్ కంపెనీ, దిస్ ఈస్ ద నియరెస్ట్ థింగ్ వర్ పీపుల్ లైక్ అనే నా స్వార్థంతో చేస్తున్నా, కానీ ఎవరినో ఉద్ధరించడానికి నాకు ఏమాత్రం ఉద్దేశం లేదు. అదే కారణంతో నేను ఎప్పుడు రాజకీయాల్లో కూడా వెళ్ళను. ఓకే, వన్ ఫైనల్ క్వశ్చన్ సార్, రీసెంట్ గా రాజమౌళి గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు అంటే స్టార్ట్ మీ పేరే చెప్పారు, అండ్ మీ ఆ వీడియో కూడా మీరే మీ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఆర్జీవి గారి స్టైల్ బాగుంటుంది, డిఫరెంట్ గా ఆలోచిస్తారని ఆయన చెప్పడం జరిగింది. ఆస్కార్ దాకా రాజమౌళి గారు వెళ్లారు, అండ్ మీ స్టైల్లో ఒక్కొక్క ప్రాజెక్ట్ తీసుకొస్తూ ఉన్నారు, అండ్ ఇప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ కూడా ఒక వండర్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఆ మార్క్ ఆర్జీవిని మళ్ళీ మేము ఫ్యూచర్ లో చూడగలమా చూడలేమా? చూడలేరు, చేస్తే చూడలేరు, 7 జన్మలు ఎత్తినా చూడలేదు.